Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజున రేపు ఎల్లుండి 3వ తారీఖు 4వ తారీఖు ఈ సమ్మిట్ జరుగుతుండటంలో ఈయన గారు చాకచక్యంగా పాత ఇనప సామాన్లలో ఎక్కడో మూల పడేసిన ఒక డ్రమ్ము లాంటి రేణుకా చౌదరి గారిని తెరపైకి తీసుకొచ్చారు. ఈవిడ గారు మాట్లాడుతున్నారు, డ్రమ్లో రాళ్ళేసి గిలకరాళ్ళు గిలకరిస్తే ఎంత సౌండ్ వస్తుందో అలా తప్ప ఈవిడ మాట్లాడిన మాటలు దేనికి అర్థం పర్థం లేకుండా ఉన్నాయి. రేణుకా చౌదరి గారు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆవిడ ఒక స్త్రీ అయ్యుండి, ఒక మహిళ అయ్యుండి, ఒక రాజకీయాల్లో ఒక ఉన్నత స్థానంలో ఒక పదవి అధిరోహించి వచ్చిన వ్యక్తి ఏ రకంగా మాట్లాడాలి, ఇప్పుడు కొత్తగా వచ్చే మహిళలకి ఇన్స్పిరేషన్గా ఉండాల్సింది, పోయి ఆవిడ మాట్లాడే తీరు ఒక హానరబుల్ సీఎం పట్టుకొని ఒరై అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆవిడ అమరావతి ఉద్యమంలో కూడా మహిళలకు రైతులకు అండగా ఉంటానని సాంఘీభావం తెలుపుతానని చెప్పి వచ్చి ట్రాక్టర్కి కుక్కలాగా మరుగుతున్నారు. కుక్కలాగా మరుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే తన వైపు ఆసక్తితో చూస్తారేమో అని ఆశతో చూస్తుంది. కుక్క మరుగుతుంది అని చెప్తాం కానీ ఎలా మరుగుతుందో ఎవరు చేసి చూపించరు. కుక్క మరుగుతూ ఉంటే ఏనుగు స్థానం ఎంతకి దిగజారదన్న సంగతి ఆవిడ తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఆవిడ చాలా బాధపడిపోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంతానం గురించి చాలా బాధపడుతున్నారు. సంతానం గురించి నువ్వే మాట్లాడాలమ్మా, ఎందుకంటే మనం కంపేర్ చేసుకున్నామండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంతానం ఎలాంటిదో, చంద్రబాబు నాయుడు గారి సంతానం ఎలాంటిదో, నీ సంతానం ఎలాంటిదో ఒక్కసారి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారి కడుపున పుట్టిన కొడుకు అసమర్థుడై దొడ్డిదారుని ఎమ్మెల్సీ ఇచ్చి 3 మినిస్టర్లు ఇస్తే కూడా చేతకాంతరంగా కూర్చొనుండి ఈరోజు మంగళగిరిలో అమరావతి క్యాపిటల్ అని ప్రకటించిన తర్వాత ఏదో ఒక సామాజిక వర్గము ఒక ఏదో ఇదిగా ఓట్లేసేస్తారని ఆశతో నువ్వు అక్కడ మంగళగిరిలో పోటీ చేపిస్తే నీ కొడుకు ప్రస్థానం ఏంటో అక్కడ తెలుస్తూనే ఉంది అందరికి. ఇక నీ విషయానికి వస్తే బాటిల్తో నీ ప్రస్థానం స్టార్ట్ అయితే నీ కూతురు డ్రగ్స్తో ముగించింది. మేము మహిళలుగా మీ కూతురు ప్రస్థానం తీసుకొచ్చి కించపరచాలన్న ఆలోచన మాకు లేదు, కానీ ఈరోజు మేము చెప్పకపోయినా ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు కొడతారు మీ కూతురు పేరేంటి, మీ కూతురు డీటెయిల్స్ ఏంటైనా ఆల్రెడీ యూట్యూబ్లో లింక్ ఓపెన్ చేసుకుంటారు, వ్యూస్ పెంచేస్తూనే ఉంటారు. అదొకసారి గమనించుకో. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నందమూరి తారక రామారావు గారినే తీసుకుందాం. ఆయన తెలుగు జాతి ఆరాధ్య దైవం అంటూ ఉంటుండే, కానీ ఆయన చనిపోతే ఆయన చనిపోయారు అంతవరకే మనకు తెలిసింది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టిల్ లివ్స్ ఆన్ అని ఎందుకు అంటున్నామంటే ఆయన పథకాలే కానీ ఆయన ఆశయాలే కానీ ఆయన ఆదర్శాలే కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పునికిపుచ్చుకొని ముందుకు సాగుతూ తీసుకొచ్చారు. ఏ పథకమైనా సరే ఎక్కడితో ఆగకుండా తండ్రి స్థానాన్ని మించి ఆయన గొప్ప ఇదిగా చేసుకుంటూ పరిపాలించుకుంటూ వస్తున్నారు. వాళ్ళ వైఎస్ రాజశేఖర్ గారు ఒంటి చేత్తో ముఖ్యమంత్రి అయితే ఈయన కూడా పార్టీ పెట్టి ఒంటి చేత్తో ముఖ్యమంత్రి అయ్యారు. నువ్వు ఆయన ఎలా కంపేర్ చేస్తావు, ఆయన బిడ్డల గురించి నువ్వు ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇకపోతే రేణుకా చౌదరి గారికి చంద్రబాబు నాయుడు గారికి కామన్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. చంద్రబాబు గారు బ్యాక్ స్టాబింగ్, రేణుకా చౌదరి గారు షీఈస్ జస్ట్ ఏ ఫీమేల్ వర్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇంతకు మించి ఆవిడ గురించి ఏం చెప్పాల్సిన అవసరం కూడా ప్రజలకు లేదండి.